खैरताबाद नुंची राजभवन को वेले रोड उद्रिक्तता नेलकोंदी संयुक्त किसान मोर्चा आदिवासी अटवी हक्कुल संरक्षण समन्वय कमिटी तलपेट्टिन चलो राजभवन कार्यक्रमानी पोलीसुलु अड्डुकुन्नारु। दींतो मेट्रो स्टेशन वद्द बैठाइंची रैतु संघाल नायकुलु धर्ना निर्वहिंचारु। రైతాంగ సమస్యల పరిష్కారం అటవీ సంరక్షణ నియమాలు 2022 ఉపసంహరించాలని కోరుతూ చెలో రాజభవన్ కు పిలుపునిచ్చారు। పోలీసులు బ్యారికేడ్లు వేసి అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది। రైతు సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు। ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం। మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు। రైతు సమస్యలు 2022 అటవీ సంరక్షణ నియమావళి మార్చాలంటే కూడా సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా రాజభవన్ లో ముట్టడి పిలుపునిచ్చింది। ప్రస్తుతం రాజభవన్ ముట్టడికి సంయుక్త కిసాన్ మోర్చా అలాగే ఏఐకేఎంఎస్ రావడం జరిగింది। ప్రస్తుతం ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర పోలీసులు అడ్డుకోవడం జరిగింది। వాళ్ళు రాజభవన్ ముట్టడికి వెళ్ళే క్రమంలో వరందన కూడా అరెస్ట్ చేసే ప్రక్రియ అనేది ప్రస్తుతం జరుగుతా ఉందని కూడా చెప్పుకోవచ్చు। ముట్టడికి సంబంధించి పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు। ప్రస్తుతం కొంతమంది మాట్లాడుతా ఉన్నారు। మేడం చెప్పండి। संयुक्त किसान मोर्चा इच्छी पील भागना चलो राजभवन कार्यक्रम निर्वहिस्म पंक मदत धर ग्यारंटी चटनी रईत रुण विमुक्ति चटनी विद्युत 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 सवरण बिल रुदी डिमेंड चलो राजभवन कार्यक्रम निर्वहिस्म मे प्रधानमंत्री గత ఉద్యమాన్ని మేము నిర్వహిస్తున్నప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నింటిని నెరవేర్చడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం। గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారా? గవర్నర్ అపాయింట్మెంట్ ఆమె ఇవ్వలేదు। మాకు ఖచ్చితంగా ఆ అనుమతి కూడా ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాము। కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు పోలీసులు। పోలీసులు లిఫ్ట్ చేస్తా ఉన్నారు సంబంధించి आंदोलन की संबंधी पूर्ति व्यवसाय समस्यानी परिष्कारించాలి। 2022 అటవీ సంరక్షణ నియమ నిబంధనలను ఉపసంహరించుకోవాలంటే కూడా సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా అన్ని రాజభవనాల ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది। అందులో భాగంగానే సంయుక్త కిసాన్ మోర్చా సభ్యులు అలాగే గిరిజన అటవీ హక్కుల పోరాట సమితి సభ్యులు అలాగే ఏఐకేఎంఎస్ సభ్యులందరూ కూడా రాజభవన్ ముట్టడికి రావడం జరిగింది। వారందర్ని కూడా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర అడ్డుకున్న పోలీసులు కొద్దిసేపు నిలవరించారు బారుగేట్లతోనే। ప్రస్తుతం వారు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడంతో కూడా పోలీసులు అడ్డుకొని వారందర్ని కూడా అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం కల్పిస్తా ఉన్నాయి। కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు సంబంధించి పోలీసులు వారిని వెంటనే అరెస్ట్ చేసే ప్రక్రియ అయితే జరుగుతా ఉందని కూడా నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా కనీస మద్దతు ధరల కంటే చట్టాన్ని చేస్తామని హామీ ఇచ్చి ఇవాళ హామీని అమలు చేయకుండా ఇవాళ రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది। మొత్తానికైతే సంయుక్త కిసాన్ మోర్చా మిగతా సభ్యులందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది। స్థానిక పోలీస్ స్టేషన్లకు సంబంధించి గిరిజన పోరాట హక్కుల సమితి సభ్యుల్ని అలాగే సంయుక్త కిసాన్ మోర్చా సభ్యులందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు। కెమెరా పర్సన్ ముత్యంతో రాకేష్ రెడ్డి సాక్షి న్యూస్ హైదరాబాద్। మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్‌స్టాల్ చేసుకోండి। లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావాల్సిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు।